మనం ఇవాళ చెప్పుకునే క్లాస్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ టేబుల్స్ అండ్ ప్రికాషన్స్. చూడండి, మనం నిన్న చెప్పుకున్న టాపిక్ లో వచ్చేసి మనం బ్యాటరీస్ గురించి, ఇన్వర్టర్ గురించి అండ్ ప్యానల్స్ గురించి, ఇన్స్టాలేషన్ గురించి నిన్న లాస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం. ఇవాళ టాపిక్ లో వచ్చేసి మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ కేబుల్స్ అండ్ ప్రికాషన్స్, కేబుల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటి ప్రికాషన్స్ ఏంటి. ఫస్ట్ ఈ కేబుల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి రిక్వైర్డ్ లెంగ్త్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం కేబుల్స్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే దానికి రిక్వైర్డ్ ఎంత లెంగ్త్ అయితే ఉన్నదో అంత లెంగ్త్ మనం కట్ చేసుకోవాలి. వాటి టెర్మినల్స్కి ఏం చేయాలంటే క్రిమ్ప్ చేసి మాత్రమే మనం జాయిన్ చేసుకోవాలి. క్రిమ్పింగ్ టూల్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పున్నాం, క్రిమ్పింగ్ టూల్ ని ఎలా యూజ్ చేయాలి, క్రిమ్పింగ్ ని క్రిమ్ చేయడం వల్ల ఏమేమి యూజ్ ఉంటాయి, అది లాస్ట్ క్లాస్ వచ్చింది. క్రిమ్పింగ్ ని యూజ్ చేయడం వల్ల ఏమేమి ఉంటాయంటే అడ్వాంటేజెస్, లూజ్ కనెక్షన్స్ అవాయిడ్ చేస్తాం, పర్ఫెక్ట్ టైట్ కనెక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ డ్రాప్ వోల్టేజ్ డ్రాప్ అనేది లేకుండా ఉంటుంది, స్పార్క్ రాకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ క్రిమ్ చేయడం వల్ల మనకు టెర్మినల్స్ డ్యామేజ్ అవ్వకుండా, మన కేబుల్స్ లెంగ్త్ అనేది కర్ఫెక్ట్ గా వచ్చి ఏమాత్రం టెర్మినల్స్ డ్యామేజ్ అవ్వకుండా, వైర్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. రిక్వైర్డ్ లెంగ్త్ ఆఫ్ కేబుల్ షెల్ బి కట్ అండ్ టెర్మినల్స్ టు బి క్రిమ్ప్డ్ అన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, మనం తీసుకోవాల్సిన కేబుల్ లెంత్ తీసుకోవాలి, ప్లస్ టెర్మినల్స్ ని క్రిమ్ప్ చేయాలి. దట్ మీన్స్ క్రిమ్పింగ్ టూల్ యూస్ చేసి, లక్స్ ని యూస్ చేసి క్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైర్ సైజ్ షెల్ బి ఇంక్రీజ్ యాజ్ లెంత్ ఆఫ్ ద కేబుల్ ఇంక్రీజెస్. వైర్ సైజ్ కంపల్సరీ ఇంక్రీజ్ చేసామంటే దాని లెంత్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. దాన్ని మనం ఇంక్రీజ్ చేయకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. మనకు కంపల్సరీగా వైర్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తే లెంత్ను కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. కేబుల్ లెంత్ కూడా మనం ఇంక్రీజ్, సపోజ్ మనం 1 మీటర్ డిస్టెన్స్ తీసుకున్నాం, 1 మీటర్ డిస్టెన్స్ కు కేబుల్ సైజ్ అనేది 2 mm² తీసుకున్నాం. సపోజ్ నార్మల్లీ మనం యూజింగ్ వచ్చి ఓన్లీ 2 బ్లేడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ 1 స్క్వేర్ 2 స్క్వేర్ వరకు మ్యాక్సిమం యూజ్ చేస్తాం. మనం దాని డిస్టెన్స్ పెంచే కొద్ది వేజ్ డిస్టెన్స్ మాత్రం 80% హౌస్ లో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ మాత్రం డిస్టెన్స్ పెరిగింది అని చెప్పి మనం వైర్ సైజ్ ని ఇంక్రీజ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి నార్మల్ సైజెస్ అనమాట. ఇవి నార్మల్ గా హెవీ గేజెస్ ఆఫ్ లోడ్స్ యూజ్ చేసే వాటి దగ్గర మాత్రం దీన్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైనా వైర్ కాంటాక్ట్స్ ని మనం క్యాపింగ్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇప్పుడు మన బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ లోపల బయట వైర్స్ మాత్రం ఎప్పుడు 30% తీయకూడదు. ఎందుకంటే మనం ఒకవేళ మనం ఓపెన్ చేస్తున్నాం, డోర్ దగ్గర వస్తుంది వైర్, డోర్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం, ఓపెన్ చేసేటప్పుడు వైర్ డోర్ ద్వారా బయట తీసామంటే ఏమవుతుంది, డోర్ వేస్తున్నప్పుడు క్లోజ్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా కేబుల్ అనేది కట్ అవుతుంది. అలా కట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ నీడిల్స్ కట్ అయ్యి మనం ఎప్పుడైనా వైర్ టచ్ చేసినా, డోర్ టచ్ చేసినా కానీ షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నింటిని మనం అవాయిడ్ చేసుకుంటూ వైర్ ని మస్ట్ బి కాండెట్స్ తో క్యాపింగ్ కేసెస్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ డిసి అండ్ ఏసీ కేబుల్ షుడ్ బి ఇన్స్టాల్ సపరేట్లీ కాండెట్. డిసి సపరేట్ అండ్ ఏసీ సపరేట్. డిసి అనేది చాలా డైరెక్ట్ కరెంట్ అనేది, అండ్ ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెన్సెస్ మనం ఎప్పుడైనా కానీ 2 ఒకే కేబుల్స్ వేస్తే దాని హీట్ అనేది ఖచ్చితంగా దాని మీద చూపిస్తుంది అనమాట. ఒక కేబుల్ మీద ఒక కేబుల్ అనేది హీట్ అనేది కంపల్సరీగా చూపిస్తుంది. డిసి అనేది వేరు, ఏసీ అనేది వేరు. కాబట్టి సపరేట్ కాండెట్స్ ని మనం కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. ఏసీకి వేరే కేబుల్స్ ఉంటాయి, డిసికి వేరే కేబుల్స్ ఉంటాయి, వాటిని సపరేట్ గా మనం యూజ్ చేసుకోవాలి. వైరింగ్ త్రూ రూఫింగ్ మస్ట్ బి వాటర్ ప్రూఫ్. మనం బయట యూజ్ చేసే పైప్, దట్ మీన్స్ సోలార్ కేబుల్స్ ఉన్నాయి, సోలార్ కేబుల్స్ విత్ వాటర్ రెసిస్టెన్స్ తో మాత్రమే తయారు చేస్తున్నాం. ఎందుకంటే వాటికి 25 ఇయర్స్ వారంటీ ఉండాలి. అందుకోసం ఏం చేస్తున్నామంటే వాటికి 25 ఇయర్స్ వారంటీ ఉన్నప్పుడు వాటికి కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉండాలి, ప్లస్ కేబుల్ అనేది మనకి ఎక్కువ లైఫ్ టైం వచ్చేటట్టు మనం కేబుల్ ని డిజైన్ చేసుకోవాలి. అలాంటి కేబుల్స్ మాత్రమే మనం రూఫ్ లో మనం యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే వాటి మీద షాడో పడినా ఏం పడినా మనకి వాటర్ ప్రూఫ్ అయ్యి, వాటర్ రన్ ఆఫ్ జరిగినా కానీ ఏ మాత్రం కరోజన్ రెసిస్టెన్స్ ఉండి వాటర్ ప్రూఫ్ ఉండే కేబుల్స్ అయితే మనకి 80% డ్యామేజ్ అవ్వవు. ఎందుకంటే ఈ వాటర్ ప్రూఫ్ మనం చేస్తున్నామంటే మన సోలార్ లో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న మెటీరియల్ 25 ఇయర్స్ మాక్సిమం రావాలి. ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసే స్ట్రక్చర్ అనేది 25 ఇయర్స్ వరకు వస్తుంది, మోడల్స్ 25 ఇయర్స్ వరకు వస్తుంది. అలా మనం ఎక్స్చేంజ్ చేంజ్ చేసుకుంటూ ప్రతి 1 ఇయర్కి ఒకసారి, 2 ఇయర్స్ లేదా 4-5 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేస్తున్నామంటే కేబుల్స్ ని, మనకు లాస్ అనేది జరుగుతుంది. అందుకోసం ఏం చేస్తున్నామంటే మన కేబుల్ కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటే మనకు ఆటోమేటిక్గా మన కేబుల్ ఎక్కువ లైఫ్ టైం అనేది వస్తుంది. నెక్స్ట్ వీటన్నిటి వల్ల మన కేబుల్స్ ని ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నాం, కేబుల్స్ ని ఎలా లెంగ్త్ చేసుకుంటున్నాం అనేది
మన టాపిక్ లో. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, అవాయిడ్ షార్ప్ ఎడ్జెస్. ఇందాక చెప్పాను షార్ప్ ఎడ్జెస్ అని, దట్ మీన్స్ షార్ప్ ఎడ్జెస్ అంటే ఇప్పుడు డోర్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా కేబుల్ మనం తీవాలి బయటకి వితౌట్ పైప్ లైన్ వేయకుండా వేస్తుంటాం. పల్లెటూరులో మనం తీసుకుంటున్నట్టయితే వా కేబుల్స్ ఏం చేస్తున్నారంటే బయట ఇంట్లో గడప దగ్గర నుంచి బయటకు తీసుకుంటారు, లోపలికి తీసుకుంటుంటారు. దట్ మీన్స్ డోర్ వేసేటప్పుడు తీసేటప్పుడు ఆటోమేటిక్ గా వైర్ అనేది అక్కడ కట్ అవుతుంటారు. ఒక పొరపాటున కానీ ఎప్పుడైనా కానీ సగం కట్ అయ్యి అన్ని నీడిల్స్ టచ్ అవుతూ ఏదైనా ఐరన్ మనం టచ్ చేస్తూ లేదా వాటర్ టచ్ అయినప్పుడు మనకు షాక్ అనేది వస్తుంది. అలాంటి షాక్స్ ని అవాయిడ్ చేసుకోవాలి. షార్ప్ ఎడ్జెస్ దగ్గర మెకానికల్ డ్యామేజ్ అవ్వకుండా కేబుల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ మీన్స్ కేబుల్ ని ఎప్పుడు కూడా విత్ కాండక్ట్ పైప్స్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకుంటే, పీవీసీ కాండక్ట్ పైప్ తో మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే లోపల నుంచి మనకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కేబుల్ కట్ అవ్వకుండా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యూజ్ ప్రాపర్ రికమెండెడ్ టూల్స్ అండ్ ఫాలో ద కేబుల్ టర్మినేషనల్ గైడ్ లైన్స్ కేబుల్స్. ప్రాపర్ గైడ్ లైన్స్ టూల్స్ ని, సపోజ్ మనం వైర్ ని ఇన్సులేషన్ తీసుకున్నాం, ఇన్సులేషన్ చేయాలంటే ఏమైనా ఇన్సులేషన్ యూజ్ చేస్తాం, మనకు వైర్ స్ట్రిప్పర్ అని ఉంటుంది అనమాట, వైర్ స్ట్రిప్పర్స్ టూల్ మాత్రమే యూజ్ చేసి ఇన్సులేషన్ తీయాలి. ఒకవేళ వైర్ ని కట్ చేయాలనుకోండి వైర్ కట్టర్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ క్రిమ్ చేయాలనుకోండి క్రిమ్పింగ్ టూల్ యూజ్ చేయాలి. ఇలాంటి పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఉన్న టూల్స్ ని మాత్రమే మనం యూజ్ చేసుకునేసి మనం వాటిని కేబుల్స్ ని ఇన్స్టాలేషన్ దగ్గర చేయాలి. నెక్స్ట్ కేబుల్స్, ఫాస్టనర్స్ అండ్ కేబుల్ టైస్ షుడ్ బి వెదర్ రెసిస్టెన్స్. కేబుల్స్ మనం ఇందాక చెప్పుకున్నట్లయితే కేబుల్ వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, విత్ కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫాస్టనర్స్ వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, వెదర్ రెసిస్టెన్స్ ఉండాలి. నెక్స్ట్ కేబుల్ టైస్ కూడా, దట్ మీన్స్ కేబుల్ టైస్ అన్న ట్యాగ్స్ అన్న రెండు ఒకటే. ఇక్కడ కేబుల్ టైస్ మనం ఏం చేస్తున్నాం, వీటిని కూడా మనం ఖచ్చితంగా వాటర్ రెసిస్టెన్స్ వెదర్ రెసిస్టెన్స్ అయి కంపల్సరీగా ఉండాలి. అలా ఉన్నట్టయితేనే మనం ఎక్కువ వీటిని ఎక్కువ లైఫ్ టైమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ప్రికాషన్స్. మనం ఏమేమి తీసుకోవాలి ప్రికాషన్స్, రిక్వైర్ లెంత్ ఆఫ్ సైజ్ తీసుకోవాలి, టర్నల్స్ క్రిమ్ చేసుకోవాలి, వైర్ షెల్ బి ఇంక్రీజ్డ్ అస్ ది లెంత్ ఆఫ్ ద కేబుల్ ఇంక్రీజెస్. లెంత్ అనేది వైర్ సైజ్ ఇంక్రీజ్ అయితే లెంత్ ఆఫ్ కేబుల్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎక్స్పోజింగ్ మెటీరియల్స్ దగ్గర మనం కాంటాక్ట్స్ ని క్యాపింగ్ కేస్ లో యూజ్ చేసుకోవాలి. డీసీ అండ్ ఏసీ కేబుల్స్ సపరేట్ సపరేట్ గా యూజ్ చేయాలి. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ హైడ్రల్ కేబుల్స్ రూఫ్ మీద ఇన్స్టాల్ చేసుకుంటే వైరింగ్ ని వాటర్ ప్రూఫ్ తో ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే వర్షం పడుతుంటాయి, వర్షం పడి ఆ కేబుల్ డ్యామేజ్ అయ్యి వాటర్ కేబుల్ తో పాటు మనకు వాటర్ కూడా స్విచ్ బోర్డ్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్విచ్ బోర్డ్ లోకి వచ్చినాయంటే ఆటోమేటిక్ మొత్తం హౌస్ మొత్తం పవర్ అనేది సప్లై జరుగుతుంది. అప్పుడు మొత్తం బిల్డింగ్ మొత్తం వాటర్ కరెంట్ అనేది వస్తుంటుంది అనమాట. అలా పవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ మనకు షాక్ అనేది జరుగుతుంది. అలాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ షార్ప్ ఎడ్జెస్ అవాయిడ్ చేయాలి. దట్ మీన్స్ మెకానికల్ గా డ్యామేజ్ అవ్వకుండా మన కేబుల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్ టూల్స్ ని యూజ్ చేసి మన కేబుల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కేబుల్ ఫాస్టనర్స్ కానీ కేబుల్ టైస్ కానీ మన కేబుల్స్ కానీ వెదర్ రెసిస్టెన్స్ ఉండాలి. దట్ మీన్స్ వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి, కరోజన్ రెసిస్టెన్స్ తిప్పు పట్టుకొని ఉండాలి, నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. ఇలా మనం ఇవి కంపల్సరీగా పాటించాల్సిన ఇన్స్టాలేషన్ ఆఫ్ కేబుల్స్. దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో హౌస్ వైరింగ్ చేస్తుంటాం, బయట మనం ఏదైనా కానీ చిన్న పని చేయడం, ఫ్యాన్ కనెక్షన్స్ పెట్టుకున్నప్పుడు కానీ, మనం కనెక్షన్స్ ఇస్తున్నప్పుడు కానీ, మన ఇంట్లో చిన్న చిన్న వస్తువులకి వైరింగ్ చేసుకుంటున్నప్పుడు కానీ, బయట సోలార్ ఇన్స్టాలేషన్ కు వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ బేసిక్ కండిషన్స్ అన్నమాట. ఇవి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. దీస్ ఆర్ ద 7-8 పాయింట్స్ మనకు. ఇవి కంపల్సరీగా మీరు మైండ్ లో పెట్టుకునేసి వీటిని మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే మన రెగ్యులర్ లైఫ్ లో కూడా వీటిని గుర్తు ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రెగ్యులర్ లైఫ్ లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. అందుకోసం దీస్ ఆర్ ద ప్రికాషన్స్ ఆఫ్ కేబుల్ ఇన్స్టాలేషన్ అండ్ కేబుల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే దాని ప్రికాషన్స్ అన్నమాట. దీస్ ఆర్ ద టాపిక్ ఆఫ్ కేబుల్ ఇన్స్టాలేషన్.